हे हाय फ्रेंड्स वेलकम टू मूवी बाइट्स। ఈ సినిమా మనందరికీ చాలా ముఖ్యమైనది, ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇది యంగ్ అండ్ టాలెంటెడ్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ యొక్క ఆఖరి సినిమా। మరి ఆ సినిమాని చూసే ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కన ఉన్న గంట సింబల్ ను యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి। ఇంకా స్టోరీలోకి వెళ్తే నా ఉద్దేశంలో లైఫ్ ని బ్రతకడానికి రెండు దారులు ఉంటాయి। ఒకటి, ఒక గోల్ ని ఫిక్స్ అయ్యి అన్ని ముందే ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ని చేరుకోవడం, రెండు, కాలంతో పాటుగా ఫ్లో లో వెళ్ళిపోవడం। బట్ లైఫ్ లో అన్ని మనం అనుకున్నట్టు జరగవు కదా, మధ్యలో ఊహించని సంతోషాలు బాధలు అంటూ ఇలా చాలానే ఉంటాయి। అలానే ఈ సినిమా కూడా కిజీ గురించి, తన జీవితంలో ఇంకా కొన్ని రోజులు మాత్రమే, అవును కిజీకి థైరాయిడ్ క్యాన్సర్ ఉంటుంది। కిజీ వాళ్ళు ఆఫ్రికాలో జాంబియా నుంచి జంషెద్పూర్ కి వచ్చేస్తారు। వాళ్ళ నానమ్మ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది, సినిమాల్లో చూపించేలాగా ఏ రాజకుమారుడు గుర్రం మీద రాడు, కాబట్టి కథ ఎప్పుడూ సుఖాంతం అవదని చెబుతూ ఉంటారు। కానీ కిజీకి మాత్రం తనలో చిన్న నమ్మకం ఉంటుంది, ఏదో ఒక రోజు తన రాజకుమారుడు వచ్చి తనకి కావాల్సిన కోరికలన్నీ తీరుస్తాడని వెయ్యి కళతో ఎదురు చూస్తూ ఉంటుంది। కానీ తనకి రోజులు చాలా తక్కువగా ఉండడంతో అన్ని ఆశలు వదులుకొని ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉంటుంది। కిజీ అమ్మా నాన్న చాలా మంచివారు, తను చనిపోతుందని తెలిసి కూడా కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు। డాక్టర్ జా కిజీకి ఒక ఆక్సిజన్ సిలిండర్ అమరుస్తారు, అది తన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది। కిజీ దానికి వెరైటీగా పుష్పిందర్ అని పేరు పెడుతుంది। అలా నార్మల్ గా జరిగిపోతున్న తన లైఫ్ లో ఒక పెద్ద సర్ప్రైజ్ రానుంది, అదే మన హీరో మణి। తన పూర్తి పేరు ఇమాన్యుయల్ రాజకుమార్ జూనియర్, కానీ అందరూ ముద్దుగా మణి అని పిలుస్తూ ఉంటారు। తను చాలా సంతోషంగా ఉంటూ చలాకీగా అందరినీ నవ్విస్తూ ఉంటాడు। కానీ మనీకి ఆస్టియో సర్కోమా అనే డిసీజ్ ఉంటుంది, దానివల్ల అతనికి కూడా జీవితంలో ఎన్నో రోజులు లేవు। మనీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, తన పేరు జగదీష్ పాండే జేపీ। అతనికి ఐ క్యాన్సర్ ఉంటుంది, దానివల్ల ఆల్రెడీ ఒక కన్ను కనిపించదు, మరి కొన్ని రోజుల్లో పూర్తిగా కంటి చూపు పోతుంది। జేపీకి కంటి చూపు పోయే ముందు మనీని హీరోగా పెట్టి సినిమాని తీయాలనుకుంటాడు। మనీకి కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది, అందులోని రజనీకాంత్ అంటే పెద్ద అభిమానం। కానీ వాళ్ళ సినిమాలో హీరోయిన్ కోసం వారు వెతుకుతూ ఉంటారు। ఆ టైంలోనే వారికి కిజీ కనిపిస్తుంది। ఫస్ట్ టైం కలిసినప్పుడు మణి కిజీని పేరు అడుగుతాడు, తన కిజీ అని చెప్పగానే చాలా ఫన్నీగా నవ్వి ఫ్లర్టింగ్ స్టైల్లో తనని ఇంప్రెస్ చేయాలని చూస్తాడు। కానీ కిజీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది। స్టార్టింగ్ లో మణి మాటలకి కిజీ కోపగించుకున్న ఆ తర్వాత మణి మాటలకి తనతో స్నేహం చేస్తుంది। అలా వారి సినిమాలో యాక్ట్ చేయడానికి తను ఒప్పుకుంటుంది అండ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తారు। ఆ షూటింగ్ లో సరదాగా యాక్ట్ చేస్తూ వారు ఇంకా దగ్గర అయిపోతారు। అప్పుడే కిజీ తన ఫేవరెట్ మ్యూజిషియన్ అభిమన్యు వీర్ రాసిన ఒక ఇన్కంప్లీట్ ప్రేమ పాటను వినమని మనీకి ఇచ్చి అభిమన్యు వీరుని కలవడమే తన జీవిత లక్ష్యం అని చెబుతుంది। అది విన్న మణి ఎలా అయినా తన కోరికను తీర్చాలని వీరికి మెయిల్ చేస్తాడు అండ్ అనుకోకుండా ఆ మెయిల్ కి జవాబు వస్తుంది। అది చూసిన కిజీ చాలా సంతోషపడుతుంది అండ్ ఆ మెయిల్ కి జవాబుగా కిజీ మీరు ఆ పాటను అలా మధ్యలో ఎందుకు ఆపేశారని కారణం చెప్పమని అడుగుతుంది। అప్పుడు అభిమన్యు నేను కారణం ఇలా మెయిల్లో చెప్పలేనంటూ మీరు తెలుసుకోవాలంటే ప్యారిస్ కు వచ్చి కలవమని చెబుతాడు। ఇంకేంటి, కిజీ చాలా సంతోషంతో ప్యారిస్ కి వెళ్లాలనుకుంటుంది, కానీ తన హెల్త్ కండిషన్ సరిగ్గా లేనందున కిజీ అమ్మా నాన్న ఒప్పుకోరు। కానీ కిజీ నేను ఖచ్చితంగా ప్యారిస్ కి వెళ్లాలంటుంది, ఎంత చెప్పినా వినకపోవడంతో వాళ్ళ అమ్మా నాన్న కిజీని డాక్టర్ జా దగ్గరికి తీసుకువెళ్తారు, డాక్టర్ జా కూడా ఒప్పుకోరు। ఇంకా కిజీ బలవంతం చేయడంతో మీ అమ్మగారు నీతో వస్తే నాకేమి ఇబ్బంది లేదని చెబుతారు। ఆ మాట విన్నాక కిజీ అమ్మా నాన్న కూడా ఒప్పుకుంటారు। అలా కిజీ వాళ్ళ అమ్మని తీసుకొని మనీతో ప్యారిస్ కి వెళ్లాలని అన్ని రెడీ చేసుకుంటుంది, కానీ అనుకోకుండా కిజీకి చాలా సీరియస్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు। కిజీని అలా చూసిన అమ్మా నాన్న కూడా చాలా బాధపడుతూ ఉంటారు, కిజీ కూడా లోపల చాలా కృంగిపోతుంది। ఆ పరిస్థితిలో మణి తనను అలా చూస్తే బాధపడతాడేమో అని కిజీ తన కాల్స్ కి ఆన్సర్ చేయదు। మణి ఎలా అయినా కిజీని చూడాలనుకుంటాడు, కానీ కిజీ నాకు మనీని కలవడం ఇష్టం లేదంటూ తనని దూరం పెట్టేస్తుంది। అది తెలిసిన మనీ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత కిజీ నాన్న నువ్వు భయపడినట్టుగా మనీకి ఏమీ కాదంటూ ఒకసారి భయపడకుండా మాట్లాడమని చెబుతారు. దాంతో కిజీ మనీకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అలా వారు హ్యాపీగా మళ్ళీ కలిసిపోతారు. ఆ తర్వాత మనీ కిజీ నాన్నను కలిసి నేను కాలేజీ డేస్లో ఉన్నప్పుడు ఫుట్బాల్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను, కానీ సర్జరీలో నా కాలు పోయింది, దాంతో నా లక్ష్యం వదులుకొని ఇలా బాధపడుతున్నా అంటూ కిజీది చాలా చిన్న కోరిక, అది మనం ఎలా అయినా తీరిస్తే తను చాలా సంతోషపడుతుందంటూ కిజీ నాన్నను కూడా ఒప్పిస్తాడు. ఫైనల్లీ వారు ప్యారిస్కి చేరుకుంటారు. కిజీ కూడా తనకెంతో ఇష్టమైన వీర్ని ఒక కేఫ్లో కలుస్తుంది. ఆ సంతోషంలోనే మీరు ఆ పాటను ఎందుకు సగంలో ఆపేశారని అడుగుతుంది. కానీ వీరు చాలా వెటకారంగా మాట్లాడుతూ సమాధానం చెబుతూ ఉంటాడు. అది విన్న వారికి పిచ్చ కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు వీరు పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ తను నాతో చివరి వరకు ఉంటుందనుకుంటే మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయిందని, కానీ తన వెళ్ళిపోయినా నేను ఎప్పుడూ బాధపడలేదంటూ తన కోసం నేను ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉంటానని అరిసి చెబుతాడు. అది విన్న కిజీ నేను చనిపోతే మా అమ్మా నాన్న కూడా ఏడుస్తారు కదా అని బాధపడుతుంది. కానీ మనీ అదేమీ లేదంటూ కిజీని నార్మల్ చేస్తాడు. ఇంకలా వారు ప్యారిస్ ని ఎంజాయ్ చేసి ఇండియాకి తిరిగి వచ్చేస్తారు. ఆ తర్వాత కిజీ మనీకి ప్రపోజ్ చేస్తుంది. దానికి మనీ చాలా సంతోషపడ్డా వెంటనే బాధతో తనకింకా చాలా తక్కువ రోజులు ఉన్నాయని కిజీకి చెబుతాడు. అది విన్న కిజీ మనీకి చాలా ధైర్యం చెప్పినా ఇంటికి వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మనీ ఒక సినిమా హాల్ నుంచి కిజీకి ఫోన్ చేసి తన పరిస్థితి బాలేదని తొందరగా వచ్చి తీసుకెళ్ళమంటాడు. అది విన్న కిజీ మనీ దగ్గరికి వెళ్ళి వెంటనే ఒక అంబులెన్స్ కి కాల్ చేసి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. మనీని ఆ పరిస్థితిలో చూసిన కిజీ తట్టుకోలేకపోతుంది. ఆ సమయంలో తనకి తన జీవితం కన్నా మనీని కోల్పోతున్నానే బాధే ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది. అలా జరిగిన కొన్ని రోజులకే మనీ అందరినీ వదిలి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కిజీ దగ్గర మనీ జ్ఞాపకాలు తప్ప ఇంకేమీ మిగలలేదు. ఆ జ్ఞాపకాలతోనే కిజీ తన చివరి రోజుల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత జేపీ తీసిన సినిమాని ప్లే చేసి చూస్తారు. దాన్ని చూడడానికి మనీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఆ వీడియోలో కేవలం సినిమా మాత్రమే కాకుండా ఆ షూటింగ్లో వారు చేసిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ని కూడా షూట్ చేసి ప్లే చేస్తూ ఉంటారు. ఆ వీడియో చూసిన కిజీ చాలా నవ్వుకుంటూ ఉంటుంది. మనీ తనకి దూరంగా వెళ్ళిపోయినా తను వెళ్లే ముందు వీరు మధ్యలో ఆపేసిన సాంగ్ని పూర్తి చేసి కిజీకి గిఫ్ట్గా ఇస్తాడు. అవి చూసిన కిజీ తనకు తన జీవితం మీద ఆశ కల్పించి మనీ చాలా తొందరగా వెళ్ళిపోయాడని అనుకుంటుంది. అలా కిజీ మనీల ప్రేమ కథ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలా ఈ సినిమా కూడా ముగుస్తుంది. ఫ్రెండ్స్, లైఫ్ లో ఏ సెకండ్లో ఏం జరుగుతుందో మన ఎవ్వరికీ తెలియదు. కానీ ఉన్న కొన్ని రోజుల్లో నలుగురికి సంతోషాన్ని పంచి వెళ్లడం అనేది రియల్లీ గ్రేట్. దానికి సుశాంత్ సింగ్ రాజ్పూత్ గారికి సెల్యూట్ చెప్పవచ్చు. ఆయన ఇప్పుడు మన మధ్యన లేకపోయినా మన హృదయాల్లోంచి మాత్రం ఆయన ఎప్పటికీ దూరం కాడు. అలానే నా వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.